మహిళా కమిషన్ మాట్లాడదు, నన్ను తిట్టడానికి మా మాట వాడుకుంటారు తప్ప. నేను అనేది ఏంటంటే, ఉదాహరణకి ఇన్ని మీరు దిశా చట్టాలు పెట్టండి, నిర్భయ చట్టాలు తీసుకురండి, మీరు స్పందన కార్యక్రమాలు పెట్టండి, మీరు న్యాయం చెయ్యని పక్షానికి మీరు ఎన్ని చట్టాలు పెట్టినా, ఎన్ని స్పందన కార్యక్రమాలు పెట్టినా దారుణాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. లా అండ్ ఆర్డర్ అనేది చాలా జనసేన పార్టీకి చాలా చాలా కీలకమైంది, ముఖ్యంగా ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలు. ఎందుకు నేను మనం మీరు చూసారు గుంటూరు జిల్లా రేపల్లెలో అనుకుంటా, తన అక్కని రక్షించడానికి 14 ఏళ్ళ అమర్నాథ్ అనే కుర్రోడిని ఎందుకు మా అక్కని ఏడిపిస్తున్నారంటే, చెరుకు తోటలోకి వెళ్ళి తీసుకెళ్ళి కాలు చంపేశారు. ఇది మన కళ్ళ ముందు జరిగింది, మనం మర్చిపోవచ్చు. ఈరోజు నేను మర్చిపోను ఇలాంటి సంఘటనలు, ఎందుకంటే నాకు అవన్నీ చాలా ప్రభావితం చేస్తాయి. నేను రాజకీయాల్లోకి వచ్చానంటే, పార్టీ పెట్టాను ఇంత నలుగుతున్నానంటే, నేను ఎవరైతే త్యాగం చేశారో మన నేల కోసం, సుభాష్ చంద్రబోస్ దహించుకుపోయాడు, కాలిపోయాడు, అతను కాలిపోయాడు. సుభాష్ చంద్రబోస్, గాంధీజీ గారు తూటాలకు గురయ్యాడు, మహాత్ముడు. అంబేద్కర్ గారు మొత్తం వాదించి వాదించి నలిగిపోయి నిరాశ నిస్పృహలతో కుంగిపోయిన మనిషి. అలాగే ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధుడి తీసుకుంటే, మన పొట్టి శ్రీరాములు గారితో తీసుకు 56 రోజులు నకనకనకలాడతా దేశం కోసం గుర్తింపు రాదు, ముఖ్యమంత్రి అవ్వడు, తన బలిదానాల మీద వస్తే వాళ్ళ జ్ఞాపకాలు నన్ను ఈ రోజున జనసేన పార్టీ నడిపించేలా అంత ధైర్యం ఇచ్చిన నాకు వాళ్ళకి, వారి త్యాగాలు, వారి జ్ఞాపకాలు. ఎందుకంటే నేను ప్రతి సంఘటన నేను మర్చిపోను, చిన్నదా పెద్దదా అనేది. చిన్నపాటి పేపర్స్ నేను మర్చిపోను. నేను మచ్చుక్కి ఈ రాజ్యాంగం వీటన్నిటి గురించి నేను మాట్లాడుతుంటే, ఏదో బ్రహ్మ పదార్థంలాగా ఉంటుంది. అది బేసిక్ రూల్ బుక్. అది మన సమాజం ఎలా నడవాలి, భారతదేశాన్ని ఎలా నడపాలన్నది రూల్ బుక్ అంతే, మన కాన్స్టిట్యూషన్ అనేది. నేను ఎవరు చిన్నపాటి ఒక పేపర్ ఇచ్చినా నేను చదువుతాను రోడ్ల మీదకి వెళ్తే. ఉదాహరణకి నిన్న అనకాపల్లి విశ్వనపేట మండలం భూములు ఆ దోపిడీ జరిగింది, వాటికి వెళ్తానికి దారిలో నన్ను చాలామంది కలిసినప్పుడు ఒక మహిళ, పెద్ద ఆవిడ, ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి పాపం ఆవిడకి, అంతమంది మధ్యన నలిగి ఈ లెటర్ సారాంశం ఏంటంటే, నేను రెల్లి కులానికి చెందిన మహిళని, నా బిడ్డ ఇది ఫోటోలో కనిపించే అబ్బాయి, నా బిడ్డ ఇలా చంపేశారు ఈ బిడ్డని. దీనికి స్పందన కార్యక్రమానికి వెళ్ళాను, ఎఫ్ఐఆర్ పెట్టాం, ఈరోజు వరకు శిక్ష లేదు, ఎవరు మాట్లాడలేదు దీని మీద. నిస్సహాయత అంటే ఈ దేశం సగటు ఒక తల్లికి కానీ ఒక వ్యక్తికి కానీ గౌరవం ఇవ్వలేనప్పుడు, వాడికి బాధను తీర్చలేని పరిస్థితుల్లో నీకు 151 సీట్లు వస్తే ప్రయోజనం ఏంటి, 30 మంది ఎంపీలు ఉంటే ప్రయోజనం ఏంటి. మొన్న చిత్తూరు జిల్లాకి వెళ్తే పోలీసు అడిగారు నన్ను, మీ ఎక్కడ జరుగుతున్న ఈ డేటా అంటే, ఆ ఎస్పీకి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను, ఎస్పీ గారికి, నా దగ్గరికి వస్తాయండి ఇలాంటివి, ఇంక్లూడింగ్ మీ ఎఫ్ఐఆర్లతో సహా వస్తాయి నా దగ్గరికి, ప్రజలు నా దగ్గరికి ఇస్తారు, నా దగ్గరికి ఒక బాధ్యత గల పార్టీ నాయకుడిగా నా దగ్గరికి వచ్చి అందరూ ఇస్తారు, నేను తీసుకుంటాను, నాకు ఓపిక ఉంది నాకు.